కల్మషం లేని కష్టజీవులంతా కలిసి జరుపుకునే పండుగే పెద్దగట్టు జాతర. పెద్దగట్టు, గొల్లగట్టు, శ్రీ లింగమంతుల స్వామి జాతర సంబరాలు కోలాహలంగా జరుగుతున్నాయి. మేడారం జాతర తర్వాత తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర ఇదే. యాదవ సోదరుల ఆరాధ్య దైవమైన లింగమంతుల స్వామిని లక్షలాది మంది కొలుస్తారు. గొర్రె పొట్టేళ్లతో సహా ప్రదక్షిణలు చేస్తూ ఆ తర్వాత బలిచ్చే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఆ తర్వాత కుటుంబం, బంధువులు, స్నేహితులతో కలిసి విందు ఆరగిస్తారు. రెండేళ్లకు ఒకసారి జరిగే లింగమంతుల జాతర ప్రారంభానికి 15 రోజుల ముందు దిష్టి పూజ మహోత్సవం జరుగుతుంది. మాఘశుద్ధ పాడ్యమి తర్వాత వచ్చే రెండో ఆదివారం దిష్టి కుంభాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా చీకటాయిపాలెం నుంచి దేవరపేటను తీసుకొస్తారు. సూర్యాపేట నుంచి మకర తోరణం, ఇతర ఆభరణాలు పెద్దగట్టుకు తీసుకొచ్చి అలంకరిస్తారు. ఆదివారం అంటే ఇవాళ ప్రారంభమైన ఈ జాతర 5 రోజుల పాటు జరుగుతుంది. జాతర ప్రారంభం రోజు అర్ధరాత్రి యాదవ పెద్దలు సూర్యాపేట మండలం కేసారం నుంచి దేవరపెట్టే బోనం గంపను గుట్టపైకి తీసుకొస్తారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి దేవరపెట్టలో ఉన్న దేవతామూర్తులను ఆలయంలో ప్రతిష్ఠించడంతో ప్రధాన ఆలయంలో పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 5 రోజుల పాటు జరిగే అపురూపమైన జాతర ఇది. తొలి రోజు దేవరపెట్టె తరలింపు ఉంటుంది. సూర్యాపేట మండలంలోని కేసారం గ్రామంలో దేవరపెట్ట వద్ద దేవతా విగ్రహాలకు ప్రత్యేక పూజల తర్వాత మహిళల కోలాటాలు, భేరీలు, గజ్జెల చప్పుళ్లు, కత్తులు కటారుల విన్యాసం, భక్తుల జయజయధ్వానాల నడుమ ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దేవరపెట్టే పెద్దగట్టుకు చేరుకుంటుంది. రెండో రోజు బోనాలు, కంకణ అలంకరణలు చేపడతారు. మహిళలు తెల్లవారుజామునే బోనం వండి లింగమంతుల స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. మూడో రోజైన మంగళవారం నాడు స్వామివారికి చంద్రపట్నం వేస్తారు. బియ్యం పిండి, పసుపు కలిపిన పదార్థంతో ఆలయాల ఎదుట ముగ్గు వేసి నాలుగు వైపులా ముంతగురుగులు పెట్టి దీపాలు వెలిగిస్తారు. జాతరలో కీలకమైన చంద్రపట్నం తంతు వైభవంగా జరిపిస్తారు. ఆ తర్వాత లింగమంతుల స్వామి మాణిక్యమ్మ కళ్యాణ మహోత్సవాన్ని యాదవ పూజారులు సాంప్రదాయ రీతిలో పూర్తి చేస్తారు. వరుడు లింగమంతుల స్వామి తరపున మెందబోయిన యాదవ వంశీయులు, వధువు మాణిక్యమ్మ తరపున మున్న యాదవ వంశం వాళ్లు పరిణయ వేడుకలో పాల్గొంటారు. దేవరపెట్టె పూజారులుగా తండు వంశీయులు కళ్యాణాన్ని దగ్గరుండి పూర్తి చేయిస్తారు. పోతురాజు, భైరవుడి వేషధారణలో ఇరు వర్గాల వారు సాంప్రదాయ పద్ధతిలో కత్తులు కటారులు తిప్పి స్వామికి మొక్కులు చెల్లిస్తారు. నాలుగో రోజు దిష్టి పూజ రోజు పెట్టిన దేవరపెట్టెను తొలగించి గట్టు సమీపంలోని కేసారం గ్రామానికి తీసుకువెళ్లి వచ్చే జాతరకు తీసుకొస్తారు. ఇక 5వ రోజు మూల విరాట్ అలంకరణకు ఉపయోగించే మకర తోరణం తొలగిస్తారు. దీంతో 5 రోజుల పాటు జరిగే పెద్దగట్టు జాతర ముగుస్తుంది. 5 రోజుల పాటు స్వామివారిని పూజించిన భక్తులు తిరిగి తమ స్వగ్రామాలకు పయనమవుతారు. తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర కావడంతో ప్రభుత్వం ప్రతి ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. 5 రోజుల పాటు జరిగే జాతరకు దాదాపు 10 లక్షల మంది భక్తులు 4-5 రాష్ట్రాల నుంచి వస్తారు. ఈసారి జాతరకు రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్ల రూపాయలు కేటాయించింది.
శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, ట్రాఫిక్ అనేది మెయిన్గా మనకు అవసరం పడుతుంది. సో ప్రతి ప్లేస్లో కూడా శానిటేషన్కి సంబంధించి రన్నింగ్ వాటర్ ఉంది. శానిటేషన్ సిబ్బంది దాదాపు 160 మందిని మనం స్పెషల్గా ఈ జాతరకు ఏర్పాటు చేయడం జరిగింది. సో భక్తులకి అసౌకర్యం ఉండకుండా ఎప్పటికప్పుడు టాయిలెట్స్ కానీ ఏదైనా సరే అన్నీ క్లీన్ చేస్తూ అందరికి కూడా అందుబాటులో ఉంచుతారు. రెండోది డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ కూడా ఈసారి ఇంక్రీజ్ చేశాము. అందరికీ కూడా నియర్ బై యాక్సెస్ పాయింట్స్ అన్ని పెట్టాము. మిషన్ భగీరథ వాటర్ అందరికీ అందుబాటులో ఉండేటట్టు ట్యాప్ కనెక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. జాతర వచ్చేసి 28 తారీఖు నుంచి స్టార్ట్ కాబోతుంది. దాంట్లో సంబంధించి దానికి సంబంధించి పోలీస్ తరఫు నుంచి దాదాపు 1000 నుంచి 1200 మంది పోలీస్ సిబ్బందిని జాతరకు డిప్లాయ్ చేయడం జరిగింది. సో మెయిన్గా మనకు సెక్టర్స్ వచ్చేసి ట్రాఫిక్ సెక్టర్స్ అన్నమాట, తర్వాత భక్తులు దర్శనం చేసే దర్శనం సెక్టర్, తర్వాత సో పబ్లిక్ ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండడానికి సఫిషియంట్ పార్కింగ్, ఎంత దగ్గర అవుతుందో అంత దగ్గర మనం పార్కింగ్ని ఐడి. మా యాదవుల ఆరాధ్య దైవం శ్రీ లింగమంతుల స్వామివారి జాతర కనుల పండగ జరుగుతుంది. 450 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ పండగ ఒక సూర్యాపేటే కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలొచ్చేటువంటి లింగమంతుల స్వామి జాతర. అన్ని కులాలకు చెందినటువంటి భక్తులు కూడా వచ్చి స్వామిని దర్శించుకుంటారు. 1వ తారీఖు నాడు బోనం పెట్టేటువంటి కార్యక్రమం కానీ, మరి సోమవారం నాడు వాళ్ళ బోనం పెట్టి ఆరగింపు, తర్వాత ఏటలు బలిచ్చేటువంటిది అసలు పండుగ మాత్రం 1వ తారీఖు నాడు ఉంటుంది. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగే అభివృద్ధి ప్రతి రంగంలో కూడా సూర్యాపేట కాన్స్టిట్యున్సీలో మంత్రి గారు జగన్ రెడ్డి గారు చాలా అభివృద్ధి చేస్తున్నారు. అందులో భాగంగా గుడి కూడా గెస్ట్ హౌస్ కట్టేయడం జరిగింది, పూజారికి నివాసం ఉండడానికి కట్టడం జరిగింది. ఇప్పుడు వచ్చే మహిళలకు కానివ్వండి, ముస్లిం వాళ్ళకు కానివ్వండి, ఒక ఘాట్ రోడ్డును నిర్మాణం చేసినట్లయితే రావడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మెట్లు ఎక్కి రావడమే ఉంది కాబట్టి చాలామంది కింది నుంచి కిందనే వెళ్ళిపోతుంటారు. కాబట్టి ఆ దేవుడు ఆ 5 రోజులు ఉండే మహిమను ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి దండం పెట్టుకుని పోయే విధంగా అలాంటి నిర్మాణం చేపట్టాల్సిందిగా కోరుకుంటున్నాం. 4-5 రాష్ట్రాల నుంచి ఈ జాతరకు భక్తులు రానున్నారు. 10-15 లక్షల భక్తులు రానున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యాన్ని కలిగించేలా మంత్రి గారిని మరొకసారి మనవి చేసుకుంటున్నాం. తక్షణమే కేసీఆర్ గారు శ్రద్ధ తీసుకొని పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి మా కులదైవమైన లింగమంతుల స్వామి దేవాలయాన్ని పెద్ద అభివృద్ధిగా చేయాలని తెలంగాణలో 2వ జాతరగా పేరొందింది. భిన్న సంస్కృతులకు, సాంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు అద్దం పట్టే ఈ ఉత్సవం కష్టజీవుల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, శ్రమజీవుల జీవన సౌందర్యాన్ని ప్రతిబింబిస్తుంది. దురాజ్పల్లి జాతర, లింగమంతుల స్వామి జాతర, గొల్లగట్టు జాతర, ఇలా పేర్లు ఎన్ని ఉన్నా దైవం మాత్రం లింగమంతుడే. సూర్యాపేట జిల్లా చివ్యంల మండలం దురాజ్పల్లి గుట్టపై కొలువై ఉన్న లింగమంతుల లక్ష్మీ నరసింహస్వామి వారి మహిమ అంతా ఇంతా కాదని చెప్పుకుంటారు భక్తులు. ప్రత్యేకంగా యాదవుల ఇలవేల్పుగా కొలుచుకునే ఈ దేవుణ్ణి గొల్లకుర్మ వర్గం వాళ్లే అధికంగా దర్శించుకుంటారు. ఇక్కడ అర్చకులు సైతం యాదవులే కావడం మరో విశిష్టత. ఇప్పుడు